ఎలాంటి పిండి వేయకుండా పూరీలు ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. అది కూడా సగ్గుబియ్యంతో పూరీలు ఎలా తయారు చేసుకోవచ్చో బంగాళాదుంప కాంబినేషన్తో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా మీరు బంగాళాదుంపలు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న బంగాళాదుంపల్ని చక్కగా తురుముకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ బంగాళాదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని తురుముకున్న తర్వాత కూడా ఎక్కడన్నా చిన్న చిన్న ఉండలు ఉంటాయేమోనని మళ్ళీ ఒకసారి చేత్తో చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ సగ్గుబియ్యపు పొడిని బంగాళాదుంప మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వను వేసుకోవాలి. 1/4 కప్పుకి 1/2 కప్పు రవ్వ పడుతుందండి. అలాగే 3 బంగాళాదుంపలు. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే 1 పచ్చిమిర్చిని దంచుకొని ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ముందుగా నీళ్లు వేయకుండా చేత్తో చక్కగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం చక్కగా కలిసిపోతుందండి, నీళ్లు వేయాల్సిన పని లేదు ఇప్పుడే. ఈ విధంగా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఈ పూరీలకి మనకి కలుపుకోవటానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందండి. మళ్ళీ 1 చెంచా వరకు నూనె వేసుకోండి, అలాగే తగినంత ఉప్పు వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. అలాగే నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనకి నీళ్ళు అనేది ఎక్కువ పడతాయి. పిండి సాఫ్ట్గా అయ్యే వరకు నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మనం ఎన్ని నీళ్లు పోసుకున్నా కూడా మనకి పిండి అనేది ఈ రవ్వ పీల్ చేసుకుంటూ ఉంటుందండి, అందుకే నీళ్లు కొంచెం ఎక్కువ పడతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పూరీలు చేసుకోవడానికి పిండి తీసుకోవాలి. చూడండి, పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పొడి పిండి కాకుండా నూనె వేసుకుంటూ మనం పూరీ తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఏదైనా గిన్నె సహాయంతో రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పూరీలను నూనెలో వేసుకొని వేయించుకుందాము. చాలా బాగా పొంగుతాయి కూడా. పొంగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా వేరొక పూరీ తయారు చేసుకుందామండి. అయితే పూరీలను చేసేటప్పుడు నూనె వేసుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పూరీలకు పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి చుక్క కూర పులుసు కూర తీసుకున్నానండి. మరి మీ అందరికీ సగ్గుబియ్యంతో తయారు చేసుకున్న ఈ పూరీల వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.